హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా వండర్ ల్యాబ్ ఈరోజు మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఈ ఫంక్షన్ వచ్చి గోదావరి బ్రిడ్జ్ అవుతారనమాట అంటే కొవ్వూరు కొవ్వూరులో మా వారి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఆ బర్త్డేకి మేము వెళ్ళడం జరిగింది కొంచెం లేటుగానే వెళ్ళాము నైట్ ఫంక్షన్ అన్నమాట బర్త్డే పార్టీ నైట్ చేయడం వల్ల పాప కాలేజ్ నుంచి వచ్చి తను ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా వెళ్ళడానికి లేటే అయింది వెళ్ళేటప్పటికి అక్కడ జరగాల్సిన బర్త్డే పార్టీ అంతా మ్యాక్సిమం అయిపోయింది మాకు ముందే చెప్పారు ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా క్లోజ్ చేసేద్దాము నైట్ టైం కదా రిటర్న్ అవ్వాల్సిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతారు అది బాగా వింటర్ సీజన్ కాబట్టి చలి ఎక్కువగా ఉంది ఎర్లీగానే స్టార్ట్ చేసేస్తామని చెప్పారు కానీ మేము కొద్దిగా లేట్గా వెళ్ళాం పాపతో రమ్మని ఖచ్చితంగా చెప్పారు తను కాలేజ్ నుంచి రావడం ఇంకెట్లా కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు మేము బర్త్డే బాబు దగ్గరికి వెళ్తున్నాము గిఫ్ట్ ఇచ్చి బ్లెస్ చేసి రావడం కోసం చూసారు కదా కరోనా అని డిస్టెన్స్ పాటించమని అంటున్నా సరే మేము ఎంత దూరం నిలబడినా సరే మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతున్నారు ఏమాత్రం బయటికి వెళ్తుంటే అస్సలు ఎవ్వరు పాటించట్లేదు మాస్కులు ఉండట్లేదు డిస్టెన్స్ పాటించట్లేదు నేనైతే ఇలాగే ఉన్నాను బయటికి వెళ్ళినా సరే మన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలి అప్పుడే కరోనాని అవాయిడ్ చేయగలం తప్పని పరిస్థితి అయితేనే కానీ ఫంక్షన్స్ కూడా వెళ్ళటం లేదు రెండు మూడు ఫంక్షన్స్కి వెళ్ళడం నాలుగైదో ఫంక్షన్స్ అవైడ్ చేయడం ఇలా ఉంది డిసెంబర్ జనవరి చాలా ఎక్కువగా ఉన్నాయి ఫంక్షన్స్ ఇలా వెయిట్ చేసాం అన్నమాట వెయిట్ చేసి తర్వాత బాబుని బ్లెస్ చేసి కిందకు తీపడం జరిగింది ఇప్పుడు తీసాను నేను మాస్క్ మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ అయితే తీయకండి మ్యాక్సిమం తీయొద్దు మనం మనల్ని నెగ్లెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది మన హెల్త్ని మన చేతులారా పాడు చేసుకున్నట్టు అవుతుంది మా వారి ఫ్రెండ్ అనమాట రోజుకి రెండు మూడు సార్లు అన్న ఫోన్ చేసుకుంటారు మీట్ అవుతూ ఉంటారు రెగ్యులర్గా వెళ్ళగానే పాపను అడుగుతున్నారు పాప కింద ఉందని చూపిస్తున్నాను అన్నమాట వాళ్ళకి బాగా యూజ్ అయ్యి గిఫ్ట్ సెలెక్ట్ చేశాము జర్నీలు ఎక్కువ చేస్తారు హార్ట్ ప్యాక్ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేసామన్నమాట ఇలా ఫోటోలు అయిన తర్వాత వెంటనే కిందకు వచ్చేసి వెంటనే మాస్క్ పెట్టేసుకున్నాను నేనైతే చూడండి నాకే నవ్వు వచ్చింది తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్ జోక్స్ వేసుకుంటున్నారు అందరూ వచ్చేస్తున్నారు కదా గబగబా మేము కూడా వెయిట్ చేయకుండా అక్కడ కిందకు వచ్చేసాము వెంటనే నేను మాస్క్ పెట్టేసుకున్నాను కాసేపు కూర్చుందాం అనుకున్నాము కానీ మా అమ్మాయి ఇంకా మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ చేసింది రావడం వెళ్ళడం వెంట వెంటనే అయిపోవాలి అని చెప్పింది ఎందుకంటే వర్క్స్ ఉంటాయి కదా కూర్చున్న తర్వాత పక్కన సిట్టింగ్ పెట్టారనమాట డిన్నర్ వచ్చి పక్కన పెట్టారు ఫోర్ ఫైవ్ లైన్స్ ఉన్నాయి చాలామంది ఉన్నారు మ్యాక్సిమం వెళ్ళిపోయారు కూడా ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది పక్కన సిటింగ్ పెట్టారు కానీ మేము ఇంకా అక్కడ భోంచేయాలని అనుకోలేదు ఎందుకంటే చాలా టైం పడుతుంది పక్కన వేరేగా బఫే సిస్టమ్ కూడా ఉందని చెప్పారు ఇంక మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట సిటింగ్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి బఫేలో తినేద్దాము అని మేము అక్కడికి వెళ్దాము అని అనుకుంటున్నాము ఇంకా అక్షింతలు వేస్తూ మాకులాగా ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వస్తున్నారు బాబుని బ్లెస్ చేయడానికి వెళ్తున్నారు చూసారు కదా మాస్కులు ముందే తీసేస్తున్నారు అసలు కొంతమంది అయితే మాస్కులు పెట్టుకొని రాలేదు ఇంకా వాళ్ళని చూసుకుంటూ కూర్చుని ఉన్నాను నేను ఏంటో నెగ్లిజెన్సీగా ఎలా ఉంటారా అనిపిస్తుంది మీరైతే అస్సలు అలా ఉండకండి బీ కేర్ఫుల్ పెద్దవాళ్ళు కూడా మాస్క్ పెట్టుకుంటలేదు బాబు ఫోటో చైర్కి ఇలా బెలూన్స్ యాడ్ చేసి ఫోటో ఫ్రేమ్ లాగా ప్రతి లైన్కి కట్టారు బాగుంది తినే బర్త్డే బాయ్ అనమాట మీరు కూడా బ్లెస్ చేయండి ఆరు అని పేరు బాగున్నాడు కదా ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్తున్నాము ఇంకాస్త లేట్ చేస్తే ఇంకా నా పని అంతే మా అమ్మాయి నా పక్క నుండి టార్చర్ మొదలుపెట్టింది ఇంకందుకే ఇక్కడ బఫేకి వచ్చేసాము ఇక్కడ కూడా టేబుల్స్ అరేంజ్ చేశారు మీల్స్ పెట్టించుకొని టేబుల్స్ మీద పెట్టుకొని తినచ్చు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఉంది ఇక్కడ మేము ఇప్పుడు నాన్ ఏ తింటాం కాబట్టి యాజ్ యూజువల్గా నాన్ వెజ్ పెట్టించుకున్నాను హ్యాండ్ వాష్ చేసుకొని తినటానికి రెడీ అన్నమాట మీకు చూపిస్తాను ఏమేమి పెట్టారో వన్ టూ త్రీ స్టార్ట్ మాస్క్ తీసాను మళ్ళీ ఇప్పుడు స్వీట్ ఒకటి మటన్ కర్రీ చికెన్ ఫ్రై అలాగే మటన్ దమ్ బిర్యానీ అన్నమాట ఇంకో ఉన్నవి వేయించుకోలేదు ఫస్ట్ స్వీట్తో నన్ను స్టార్ట్ ఇప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్ తీద్దాం అనుకున్నాను వెనకాలా ఈయన మా వారి ఫ్రెండ్లు బ్యాక్గ్రౌండ్ ఏం తీయలేదు మమ్మల్ని ముగ్గురిని తీసారు ఇంతటితో మా డిన్నర్ క్లోజ్ చేసి రిటర్న్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మేము మళ్ళీ రాజమండ్రి వెళ్ళటానికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ